నేను హైదరాబాద్ లో ఉన్నాను ఆఫ్ కోర్స్ రంజాన్ స్పెషల్ అండ్ ఆల్సో నేను చాలా చాలా ఎక్సైటెడ్ బికాజ్ యు నో నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏ నా ముస్లిం ఫ్రెండ్స్ ని కలవడానికి నాకు చాలా చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే ప్రపంచంలో నలుమూలల నుంచి ముస్లిమ్స్ నన్ను ఈవెన్ పాకిస్తాన్ అండ్ ఆల్సో చాలా దేశాల నుంచి నన్ను ఫాలో అవుతున్నారు చాలా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడ చాలా స్పెషల్స్ ఉంటాయి కదా అవి మాకు ఇంట్రడ్యూస్ చెయ్యి అదంతా తిని నాకు వీడియోస్ పెట్టు అది ఇది అని చెప్పి నాకు చాలా మంది ఈవెన్ నా ఫేస్బుక్ లో కూడా 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు నాకు సో వాళ్ళందరూ నాకు చెప్తూ ఉంటారనమాట ఇలా ఏదైనా సంథింగ్ స్పెషల్ చేయి హైదరాబాద్ లో అని చెప్పి సో నేను హైదరాబాద్ లో రంజాన్ స్పెషల్ హలీం కదా సో నేను హలీం తినడానికి వెళ్తున్నాను అండ్ ఆల్సో బిర్యానీ స్పెషల్స్ ఏదైనా ట్రై చేస్తాను తినడానికి ఏం తింటాను అనేది నాకే సస్పెన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తింటాను నేను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం అస్సలు నన్ను కొట్టాలి మామూలుగా ఒకటి ఎందుకంటే మీ అందరికి విష్ చేయలేదు చేసానా చేయలేదా ఇంట్రడక్షన్ లో ఇలాగే బ్లూపర్స్ తో సగం టైం వేస్ట్ అవుతుంది సరే నా ముస్లిం ఫ్రెండ్స్ అందరికి శ్రేయోభిలాషులకి అండ్ ఆల్సో ఫేస్బుక్ లో నన్ను ఫాలో అవుతున్న ముస్లిం ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ రంజాన్ అండ్ ఈ రంజాన్ మాసంలో అల్లా మీ అందరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అండ్ ఆల్సో మీ ఉపవాస దీక్షలు చాలా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను అండ్ మీ అందరూ కుటుంబాలతో చాలా చాలా హ్యాపీగా ఎటువంటి కరోనా బాధలు లాంటివి వ్యాధులు లాంటివి రాకుండా అల్లా నాట్ ఓన్లీ నా ముస్లిం ఫ్రెండ్స్ మనలందరినీ కూడా చాలా బాగా కాపాడాలని చెప్పి ప్రార్థిస్తూ వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ మీ అందరూ చాలా చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు రంజాన్ స్పెషల్గా కొన్ని ఎపిసోడ్స్ నిన్ను చేయాలని అనుకుంటున్నాను అలాగే హైదరాబాద్ రుచులు చూడక నాలుగంతా చచ్చిపోయింది ఇప్పుడు నేను వండే వంటలే కాకపోకుండా ఇక్కడ కొన్ని ఫేవరెట్ రెస్టారెంట్స్ ఉన్నాయి నాకు నేను అక్కడికి వెళ్ళి నాకు ఇష్టమైన ఫుడ్ని మీకు చూపిస్తాను అండ్ నేను తింటాను అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియోస్ ఇది దుబాయ్ వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటా సో ఇప్పుడు హ్యాపీగా ఈ అత్తరు వేసుకుని హైదరాబాద్ రోడ్డు మీద మనకి ఇష్టమైన రెస్టారెంట్స్లో తినుకుంటూ అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంజాయ్ చేస్తాను చూసారు కదా కరోనాలో కష్టాలకి ప్యాంటులు చిరిగిపోయాయి అండ్ చిరిగిపోయిన బట్టలు వేసుకుని బయటకు వెళ్తున్నా అండ్ ఆల్సో సరదాగా నా డ్రెస్ నేను మీకు చూపిస్తున్నాను బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ అంటే సేయింగ్ హియర్ లైక్ మై లైఫ్ స్టోరీ విల్ బీ ఏ గుడ్ స్టోరీ గుడ్ వన్ సో ఈవెన్ నా మాస్క్ చూసారా సేఫ్ అని ఉంది సో ఈరోజు నా మ్యాచింగ్ బీ కూడా సేమ్ కలర్ వేసుకుంది నేను కూడా సేమ్ కలర్ వేసుకున్నాను ఈ మాస్క్ వేసుకుని బయలుదేరుతున్నా ఫైనలీ వచ్చేసాను నేను లొకేషన్కి నేను ఎక్కడున్నానంటే 4 సీజన్స్కి వచ్చాను అండ్ నా ఫ్రెండ్స్కి నాకు ఫేవరెట్ రెస్టారెంట్ ఇది సో నా ఫ్రెండ్ నేను ఎప్పుడు గెలిచినా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆఫ్టర్ వర్కౌట్ వీ ప్రిఫర్ 4 సీజన్స్ నేను ప్రమోట్ చేయట్లేదు బ్రాండ్ సో ఇక్కడ కొంచెం స్పెషల్స్ ఉన్నాయి సో ఈ స్పెషల్స్ మామని తినేద్దాము నాకు తెలిసి నేను ఇంకా ఇప్పుడు హలీం జోల్కి వెళ్ళట్లేదు వై బికాస్ గాడ్ ఎందుకంటే ఇప్పుడు అది తింటే కనుక మళ్ళీ ఇది తినలేను అందుకని ఇది తినాలంటే కనుక కొంచెం పొట్ట ఖాళీగా ఉండాలి అందుకని మళ్ళీ దానికి వేరేగా దానికి ఏదైనా పెడతాను దాన్ని వేరే రోజు పెట్టుకుంటాను ఇప్పుడు మాత్రం 4 సీజన్స్లో ఫుల్ మెక్కుతాము మీరు కూడా వచ్చేసేయండి
బస్ తీన్ చార్ పీసెస్ చాయి ఏ ఏ బి డాల్ నో దట్ ఇన్ ది ప్రిట్ సిన్ కా ఇన్ ఇట్ గోస్ హియర్ ఓ ఓ నహీ హై ఐసా వాలా ఓకే దో పాంచ్ గోనా చే దేస్ మిస్ बटर नॉन एंड आल्सो व्हाट इज दिस करी रे मटन रागन गोश इल्ले 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 मटन रागन गोश see so hot up mm so yummy ఫస్ట్ కోటా గట్టిగా వెళ్తుంది సెకండ్ కోటా కచ్చ ఆర్డర్ చేసాము ఇతను స్పైసీ నహీ ऐसा वाला पीस है और एक चाहिए मेरे को तब से मैं रहता नहीं मेरे को ये टेस्ट चाहिए आपको चाहिए तो आप ले सकते और एक ये वाला चाहिए मेरे को प्लीज सर्च फॉर मी ना ये पूरे पूरे बंदे I'm not a dog to have bones. मैं तेरे को दुबई से नमुक्का ये नमुक्का ओ अपने वेचेस ना वादी अपने दुबई लानी मने साक्षी ना रानी को नहीं रानी को ना उन्हें चाला पेंटो मने साक्षी दिन लोग उनका तो चाला चाला बॉन्ड दे ना मच्छर बोन्स मच्छर नहीं कुंडला नहीं नॉन टेस्ट हाँ शाम में देख पड़ी बारों फाइनली आई एम वेटिंग फॉर दिस ओनली कब्जा लहम राइट कब्जा लहम एंड सीरियसली इट्स वेरी प्लेन एंड लुकिंग लाइक पचड़ा बट इट्स नॉट पचड़ा एंड विथ वेरी गुड
you know, aromas and you know, masala, spices and all, they will prepare it. This is Arabian dish, is it? Arabian dish. సో ఇప్పుడు నేను ఇది కబ్సా తినేస్తా. మా ఫ్రెండ్ గారు మొత్తం అన్ని పీసెస్ వాడే తినేసాడు. ఈ ఒక్క పీస్ నేను కాపాడుకోలేక సావాలి ఇప్పుడు. సో ఇప్పుడు సర్వ్ చేసేయండి మా ఫ్రెండ్. ఏ లోపల ఏమైనా ఉంటుందా రా దీంట్లో? లేదురా, లోపల లేదురా. ఉంటది ఉంటది. బాగుందిరా, చాలా చాలా బాగుంది. పచ్చిగా ఉన్నట్టు ఉంటది కానీ పచ్చిది కాదు. ఇది బాగా ఉడకబెట్టారు నేను. సో ఎమ్మి కదరా. అరే ఇది నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ ఈ టేస్ట్ రాలేదురా. ఎక్కడ ఏ రెస్టారెంట్ షెఫ్ ఏడు ముందు నన్ను ఒక చోట తీసుకెళ్ళి ఖరాబ్ చేసాడు పేట్. అరే అయిపోతుందిరా ఇది ముక్క. ముక్క టచ్ చేసేవాడు మూతి పగులుతుంది. షాప్ చాలా ఫుల్గా ఉందిరా, ఫుల్ అయిపోయిందిరా నాకు. చూసుకుంటే అది మస్తు ఇంకా బ్యాంగిల్స్ తూ లక్ లేదు కదా యూస్ కాయి. ఇస్మే కుచ్ భీ నహీ హై. శ్యామ్
అయ్యో ఆ హలీం తినిపించుకున్నాం అంటే కరెక్ట్గా ఉంది. బస్ రే బస్ హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాను. అమ్మ బావోయ్ కడుపు అసలు పట్టట్లేదురా అయ్యా నాయన, ఎక్కిచ్చి ఎక్కిచ్చి కుక్కి 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 తినిపించి దాన్ని మొత్తం ఇదేంటి దాన్ని ఫ్లాట్ చేసి అండ్ ఓ పక్కన మళ్ళీ నేను మా షాంగాడు కోక్ ఆర్డర్ చేసుకుంటే అది కొంచెం తాగేసాను. మళ్ళీ దీని నిండా ఫుల్ ఫ్రెష్ లైన్స్ కూడా ఆర్డర్ చేసుకుని అది తాగేసా అండ్ ఆల్సో కబ్సా లహం, ఇట్ వాజ్ సో గుడ్ అండ్ ఇట్ ఈస్ సో టేస్టీ ఇన్ ఫోర్ సీజన్స్ ఎస్పెషల్లీ. నేను నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ ఆ టేస్ట్ నాకు ఎక్కడ రాలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ఫోర్ సీజన్స్. ఫోర్ సీజన్స్లో నాకు స్పెషల్గా అనిపించేది ఈ కబ్సా లహం. అండ్ మళ్ళీ నేను మటన్ రాగన్ గోష్, ఇట్ వాజ్ సో అమేజింగ్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ స్పైసీ అండ్ యూ కెన్ ఆర్డర్ లైక్ ఇఫ్ యూ వాంట్ మోర్ స్పైస్ యూ కెన్ ఆర్డర్ దాట్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఫోర్ సీజన్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫుడ్ అండ్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ బికాస్ వీ ఆల్ ద టైమ్ you know we meet here. This is the good you know a meeting point. Also you can have a very peaceful lunch or dinner. You please come here and have a look and enjoy the taste. This is Sri Reddy and signing off, and please subscribe and like and share Sri Reddy official channel. Thank you. Bye. సో నన్ను చాలామంది అడిగారు నా కమెంట్స్ చదువుతారా అని చెప్పి. అండ్ ఆల్సో నేను కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను మంచిగా కమెంట్స్ పెట్టిన వాళ్ళవి నేను కమెంట్స్ చదువుతాను అని చెప్పి. సో నేను కొన్ని కమెంట్స్ చదువుతాను అనుకున్నాను, కొన్ని ఇంట్రెస్టింగ్. సతీష్ గుండా బత్తిన అతను ఏం పెట్టాడంటే నవాబ్ స్టైల్ చేపల పులుసు సూపర్ రెడ్డి గారు అని చెప్పి. అండ్ రమాదేవి గారు అక్క పన్నీర్ కర్రీ చేసి పెట్టు, ఆ కర్రీలో కాజు టమాటా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉండేటట్టు చేసి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసింది రమాదేవి. ఓకే రమాదేవి, డెఫినెట్గా నేను చేస్తాను. అండ్ ఆల్సో సుజాత చాలా సర్ప్రైజింగ్గా ఏమైపోయాక ఎన్ని రోజులైందో, అసలు చాలా చాలా ఇంట్లో వాళ్ళలాగా మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు. అది చాలా చాలా పెద్ద విషయం నాకు, ఎందుకంటే బేసిక్గా మీ అందరికీ ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ అంటే కమెంట్స్ నాకు చాలా చాలా బూస్టింగ్ అనిపిస్తాయి. అండ్ శవిత ఏం చెప్పిందంటే మీతో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది, సో ఆ అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి డెఫినెట్గా నేను ప్లాన్ చేస్తాను శవిత. అండ్ ఆల్సో సుప్రియ థ్యాంక్ యూ అక్క, యు ఆర్ సో స్టన్నింగ్, కీప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పేసి పెట్టింది. థ్యాంక్ యూ సుప్రియ కృష్ణ. అండ్ జగదీష్ 100 మార్క్స్ ఇచ్చాడు నాకు, థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ కొన్ని నాకు ఇవ్వచ్చాయి ఏమంటారు తమిళ్ మెసేజెస్ కూడా వచ్చాయి, సరే అది కూడా చదువుదాం. కిరణ్ ఏమంటున్నాడంటే చాలా జోక్ చేస్తున్నాడు, నీ దెబ్బకి యాంకర్స్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు అందరూ ఫారెన్ లో చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. నువ్వు తో పక్క అని పెట్టాడు కిరణ్, ఏం చేస్తున్నారు కిరణ్ నాకు అర్థమైంది, ఐ థింక్ ప్రేక్షకులకు కూడా అర్థమైంది వాళ్ళు ఏం చేస్తున్నారో. థ్యాంక్ యూ ముత్యాజ్యోతి అండ్ ఆల్సో లక్ష్మి లక్ష్య అండ్ న్యాచురల్లీ దివ్య వెయిట్ లాస్ టిప్స్ చెప్పమని చెప్పింది తను, డెఫినెట్ గా నేను చెప్తాను. అండ్ ఆల్సో భవానీ రెడ్డి కెన్ యూ ప్లీజ్ షో యువర్ డైట్ ప్లాన్, చాలా మంది నేను సన్నబడిన తర్వాత డైట్ ప్లాన్స్ అండ్ ఆల్సో స్లిమింగ్ టిప్స్ అడుగుతున్నారు. డెఫినెట్గా నేను ఒక వీడియో కాదు రెండు మూడు వీడియోస్ చేయాలి, ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, అంటే లిస్ట్ అంటే పెద్ద విషయం కాదు, సరే చూద్దాం ఎలా జరుగుతుందో. అండ్ అలేఖ్య విలాస్
చాలా చాలా మంచి మెసేజెస్ పెట్టింది తను ఎండు రొయ్యలతో రెసిపీస్ చేయండి అని పెట్టేసి చెప్పింది. సో డెఫినెట్లీ ఎండు రొయ్యలు ఎక్కడ దొరుకుతాయో ఈ హైదరాబాద్ లోనో తమిళనాడులోనో నేను మళ్ళీ తమిళనాడు వెళ్ళినప్పుడు చేయడం ఏదో డెఫినెట్ గా చేస్తాను అలిక్య. అండ్ ఆల్సో ఇస్మార్ట్ సింగం లవ్ యూ అక్క, లవ్ యూ టూ తమ్మి. అండ్ కొనుగూరు రేణుక గారు లవ్ యూ సో మచ్, చాలా పెద్ద మెసేజ్ పెట్టారు తను. నాన్ వెజ్ రెసిపీ ప్లీజ్ అక్క ప్లీజ్ సంథింగ్ ఓకే నేను తర్వాత చూస్తాను అదేంటి. ఇట్ లుక్స్ ఫ్యాంటాస్టిక్ శ్రీరెడ్డి, యూ ప్రిపేర్డ్ వెరీ సిస్టమాటిక్లీ, యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి తను పెట్టింది ప్రమీలాదేవ్ గారు. ప్రమీలాదేవ్ గారు చాలా చాలా థ్యాంక్స్, మీరు అందరూ నాకన్నా చిన్నపిల్లలు అయ్యి ఉంటారు ఎందుకంటే నాకు అక్క అక్క అని చాలా మంది చాలా ప్రాణంగా ఆప్యాయంగా పిలుస్తున్నారు. నాకు చాలా చాలా ఇష్టమైన వర్డ్ అక్క అనేది. అండ్ ఆల్సో కొంతమంది బ్రాహ్మిన్స్ ఒక రెండు మూడు మెసేజెస్ పెట్టారు, ఇది నాన్ వెజ్ అయినా కానీ పర్వాలేదు నేను మిమ్మల్ని చూడడం కోసం ఈ వీడియో అంతా చూసాము అని చెప్పి. వాళ్ళందరికీ రియల్లీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లావణ్య లవ్స్ ఐ లవ్ యూ డూ బ్యూటీ వీడియోస్ అని పెట్టింది, ఓకే షోర్. అండ్ శైలజ పచ్చ, అక్క మీరు బిగ్ బాస్ షోకి రావాలి, నో అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది అంతే అది ఆ ర్యాపో సరిగా లేదు మనకి వాళ్ళకి. సో వాళ్ళు రానివ్వరు, బేసిక్గా ఉన్నారు కదా కొంతమంది విలన్స్ సో కాల్డ్ స్టార్స్, సో వాళ్ళు మనం రానివ్వరు. బేసిక్గా మనం మూవీ ఇండస్ట్రీకి అండ్ ఏమంటారు టెలివిజన్ ఇండస్ట్రీకి మనం వ్యతిరేకం అయిపోయాం, సో వాళ్ళు మనల్ని తీసుకోరు. సో లెట్ ఇట్ బి, మనకేం పర్వాలేదు, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి టాలెంట్ ఉన్నవాళ్ళు ఏదో విధంగా పైకి వస్తారు. శోభ అండ్ ఇలానే మంచి వంట చేయక్క. అలాగే లావణ్య డి, అక్క నేను నాన్ వెజ్ తిన్నాను, జస్ట్ మీ కాన్వర్సేషన్ వినడానికి ఇదో చెప్పాను కదా. సో లావణ్య వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ రియల్లీ నైస్ అండి. జెన్నీ జెన్నీ, శ్రావ్య పెట్టింది మౌత్ వాటరింగ్ శ్రీరెడ్డి గారు. శుభ, సారీ బాగుంది, చాలా బాగున్నారు, ప్రతిరోజు మా కోసం ఒక వీడియో చేయండి బంగారం ప్లీజ్. సో లక్ష్మి గారు, అరుణ గారు, దేవి గారు, తోట గోపినాయుడు గారు, అండ్ ఆల్సో సూర్య రావిపూడి, శ్రీలక్ష్మి గారు, కొర్ర శిరీష, రమాదేవి, ఓ మై గాడ్, ఇలా లిస్ట్ చదువుకుంటూ పోతే చాలా ఉంది. నేను ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేశాను కానీ చాలా వందల మెసేజెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీరు ఈ వీడియోకి మీరు కమెంట్స్ పెడితే కనుక నేను ఈసారి ఏం చేస్తానంటే దాన్ని ఐడెంటిఫై చేసుకుని అవి చదువుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగినందుకు, నేను రిక్వెస్ట్ చేసినందుకు. ఒక మంచి కమెంట్ పెట్టండి అంటే చాలా బాగా మీరు మంచి మంచి కమెంట్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ ఆల్సో నవాబుల్ స్టైల్ చేపల పులుసు చాలా చాలా బాగా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, యూ పీపుల్ ఆర్ సో స్వీట్ రియల్లీ. అండ్ నేను ఏంటంటే చాలా టీవీ స్టైల్లోనూ లేకపోతే సో కాల్డ్ యాక్టర్స్ సో కాల్డ్ యాంకర్స్ చేసినట్టుగానో లేకపోతే వాళ్ళ స్టైల్ నేను అస్సలు కాపీ కొట్టను, నా స్టైల్ నాకు ఉంది. సో నా స్టైల్ యాక్సెప్ట్ చేసినారు, థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఏం కదా టైం వేస్ట్ చేయకపోకపోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నాకు కూడా చాలా ఆకలేస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, పొద్దున్న నుంచి నేను ఏమి తినలేదు, ఎందుకో తెలుసా, ఇలాంటి కొంచెం హెవీ ఫుడ్ తినేటప్పుడు కొంచెం పొట్ట ఖాళీగా ఉంచుకుంటే కొంచెం ఎక్కువ తినచ్చు కదా, అది ప్లాన్. సో గెట్ ఇన్ టు ద వీడియో.